గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచడంలో కీలక భూమిక పోషించిన గౌరవ తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారికి, స్థానిక జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ నాయకులు మొన్ననే డబుల్ హ్యాట్రిక్ సాధించి 53,000 ఓట్లతో గెలిచిన పాలకుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు దయన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మొన్ననే మరి 37,000 ఓట్ల మెజారిటీతో గెలిచి స్టేషన్ కన్పూర్లో 4వసారి విజయం సాధించిన డాక్టర్ రాజన్న గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు, గౌరవ వరంగల్ పార్లమెంట్ సభ్యులు సోదరులు పసునూరి దయాకర్ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు అన్న బండా ప్రకాష్ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మరి పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ మన జనగామ బిడ్డ శ్రీ వెంకటేశ్వర్లు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు, పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో హైదరాబాద్లో మా అందరికీ పెద్ద దిక్కుగా ఉండే గౌరవ పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పద్మ గారు, గౌరవనీయులు సోదరులు మన రాష్ట్ర గౌరవ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సింగిల్ విండోలో అధ్యక్షులు, అదే రకంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు, మండలాల నుంచి విచ్చేసిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా జనగామ జిల్లాకు నేను విచ్చేస్తే ఇక్కడ అఖండమైన స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఒక సూచన చేయడం జరిగింది. పూర్వ వరంగల్ జిల్లా అంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉద్యమానికే గుండెకాయ లాంటి ఈ జిల్లా నుండే తప్పకుండా మీరు పర్యటన ప్రారంభించాలని చెప్పి వారు ఆదేశించడం, వారి ఆదేశానికి తగ్గ విధంగా ఈరోజు పెంబర్తి నుంచి మొదలు పెడితే మా గిరిజన సోదరీమణుల కళాకారులు, గిరిజన సోదరీమణుల నృత్యాలు, మా అన్నదమ్ముల ఉత్తేజపూరితమైన బైక్ ర్యాలీ బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒక అద్భుతమైన స్వాగతం పలికినందుకు ఈ స్వాగతాన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోనని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ హాజరైనందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకనే ఒక చరిత్ర. కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించిన నాటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కేంద్రంలో ఆనాడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నది. ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో 47 ఏళ్ల వయసు ఆనాడు కేసీఆర్ గారికి ఈ పార్టీని స్థాపించినాడు. 47 ఏళ్ల వయసు అంటే సర్వసాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి అక్కడనే ఉజ్వలమైన ఒక కెరియర్ ప్రారంభమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అప్పటికే రాష్ట్ర స్థాయిలో మంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అంటే ఒకవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగుదేశం పార్టీ, మరొకవైపు దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమం పట్ల ఆనాడు కొంతమంది బుద్ధిజీవుల్లో, మేధావుల్లో మన జిల్లాకే సంబంధించిన పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మహానుభావుల్లో ఉండే అంకిత భావంతో కూడిన ఒక పట్టుదల తప్ప సామాన్య ప్రజల్లో ఆనాడు ఆవేశం కానీ ఉద్వేగం కానీ పార్టీ పెట్టిన కొత్తలో లేని పరిస్థితి. ఆనాటి సందర్భంలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మన నాయకుడు
తెలంగాణ ప్రజలను నాడు కోరింది ఒకటే, మీరు రాజకీయంగా నాకు బలం ఇవ్వండి, రాజకీయంగా తెలంగాణ ప్రజలను ఒక సంఘటిత శక్తిగా నేను మలుస్తాను, మీరు తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చినట్టయితే కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పినారు. చెప్పినట్టే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో చివరికి సావు నోట్లో కూడా తలబెట్టడానికి భయపడకుండా ఆనాడు ఆమరణ దీక్ష కూడా చేసి తెలంగాణను సాధించుకొని వచ్చిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించిన కొత్తలో, టీఆర్ఎస్ అనే పార్టీ ఆవిర్భవించిన కొత్తలో ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడానికి ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను గనక తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు జరిగితే ఏదైనా ప్రలోభానికి లోనై కానీ ఏదైనా తప్పు చేసి కానీ మీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నాయకుడు మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపి వస్తుందా తెలంగాణ అనే అనుమానపు నీలి నీడల నుంచి, ఎట్లా రాదు తెలంగాణ, ఎట్లియరు మన తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి ఇక్కడ ఉండే అన్ని రాజకీయ పార్టీల్లో, రాజకీయ పార్టీ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మనం గట్టిగా అనుకుంటే తెలంగాణ సమాజం గిరిగీసి ఒకవైపు బరిలో దిగితే తప్పకుండా తెలంగాణ వస్తుంది అనే ఒక విశ్వాసాన్ని నింపడంలో, ఉద్యమానికి ఊపిరిలుదలంలో తప్పకుండా అందరికంటే ఎక్కువ క్రెడిటు, అందరికంటే ఎక్కువ కీలకమైన పాత్ర పోషించింది మీ జిల్లా వరంగల్ జిల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈనాడు జనగామ జిల్లా, ఆనాటి వరంగల్ జిల్లా. అదేవిధంగా పెద్దలు గౌరవ శాసనసభ్యులు దయాకర్ రావు గారు ఒక మాట అన్నారు, కార్యకర్తలు ఏ కార్యకర్తలైతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయువు పట్టుగా, రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే మళ్ళీ అధికారంలో మనం వస్తామా లేదా అసలు పార్టీ ఉంటుందా లేదా తెలియదు, అట్లాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అవన్నీ తట్టుకొని ఎత్తిన గులాబీ జెండా దించకుండా 14 ఏళ్ళు పోరాడిన లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడమే నాకున్న ఏకైక కర్తవ్యమనే మాట ఈ సందర్భంగా నేను పికప్ చేస్తా ఉన్నా. అంతకు మించిన పెద్ద పని ఏం లేదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్ గారు ఉన్నారు, ఆయనకు అపారమైన అనుభవం, అపారమైన సమర్థత కలిగిన నాయకులు ఎంతో మంది అందుబాటులో ఉన్నారు. ఈరోజు నా ముందున్న కర్తవ్యం, నాకు వారిచ్చిన బాధ్యత ఒకే ఒక్కటి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ కార్యకర్తకు ఎట్లాంటి ఇబ్బంది కలిగినా మేమున్నాము అనే ధైర్యాన్ని పార్టీ నాయకత్వం ఇవ్వాలనే ఒక ఆదేశం కేసీఆర్ గారు ఇచ్చినారు, దానికి అనుగుణంగానే నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మీలో కొంతమంది అనుకుంటా ఉండవచ్చు, ఎట్లా చేస్తారా పని, ఏం చేస్తారు, 14-18 ఏళ్ళు ఒక రకంగా నడిచింది వ్యవహారం, మరి ఇప్పటి నుంచి ఎట్లా ముందుకు పోతుంది పార్టీ అనే ఒక ఆలోచన మీకు ఉండవచ్చు. 14 ఏళ్ళు ఉద్యమం, 4.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించినాం, ఆ ప్రభుత్వ నిర్వహణలో అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు నేను కలిసి మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. వారు చెప్తా ఉన్నారు, మనం గెలుపు సాధించిన తర్వాత 75% స్థానాలను మీరు కట్టబెట్టి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు ఆయనతో సహా మరొక 6 ముఖ్యమంత్రులు, 11 కేంద్ర మంత్రులు ఇంతమంది కాలికి బలపం కట్టుకొని తిరిగినా మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి నిర్ద్వందంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దేశం మొత్తాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తూ 75% స్థానాలను కట్టబెట్టి పార్మన ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసిన తీరుతో మా గౌరవం పెరిగిందని చెప్పి ఇప్పుడే నర్సయ్య గౌడ్ గారు చెప్తా ఉన్నారు. పార్లమెంటుకి పోతే వారిని ఈరోజు దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు ఏంది, మిషన్ కాకతీయ ఏంది, మిషన్ భగీరథ ఏంది,
ఇట్లాంటి ఆలోచనలు మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు? మరి మా ప్రధానమంత్రులకు మా ముఖ్యమంత్రులకు ఈ తెలివితేటలు ఎందుకు లేవు అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులను ఈరోజు అక్కడ ఇతర పార్టీల నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే దేశం మొత్తానికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచిగా మారిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మన రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగితే 73% ఓటింగ్ జరిగింది. 2014 సాధారణ ఎన్నికల్లో 68% ఓటింగ్ జరిగితే ఇబ్బందులు చెప్పుకోవాల్సింది. ఇప్పుడే మిత్రులు, పెద్దలు, దయాకరరావు గారు ఒక మాట అన్నారు, ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు కాంగ్రెస్ లో ఉండొచ్చు కానీ బూత్ దాకా అదే బండి మీద పోయి బండి దిగిపోయి కారు గుర్తుకు ఓటేసి నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పే మాట ఏదైతే ఉన్నదో, ఈరోజు నిజంగా కూడా 2 కోట్ల మంది మనకు మొత్తం పోలింగ్లో పాల్గొంటే ఆ 2 కోట్ల మందిలో దాదాపు 1 కోటి మంది మన నాయకుడు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు అందరూ కూడా సబ్బండ వర్ణం, కులానికి, మతానికి, వర్గానికి అతీతంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా, తాండా గూడెం అనే తేడా లేకుండా గిరిజనులు కానీ, దళితులు కానీ, బలహీన వర్గాల ప్రజలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాలు కానీ అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒక్కటే సందేశం ఇచ్చినారు. పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేది, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అనే మాట చెప్పేది. అందుకే ఎవరు గుంపులు గుంపులుగా వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 కోట్ల మంది ఓట్లేస్తే 1 కోటి మంది మన కోటేసినారు, అంటే వారికి 1 కోటి ఆశలు ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్పినట్టు దేవాదుల స్కీమ్ ద్వారా రాబోయే 6 నెలల నుంచి 9 నెలల కాలంలో బ్రహ్మాండంగా మన జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 1 కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం, మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు మాదిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగడుగున వ్యక్తం చేసినాం. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే 3 శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా, మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని. జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు 29,000 ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు. గన్పురంలో 38,000 ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు. దయాకర్రావు గారికి ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000 ఓట్ల మెజారిటీని ఇచ్చినారు. నేను దయాకర్రావు గారికి అందుకే చెప్పిన, ఇన్ని రోజులు తప్పు పార్టీలు ఉన్నావు, కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టే 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పిన. ఎందుకంటే వారు 6వ సారి గెలిచినారు, 6వ సారి గెలిచినా ఈ 6 సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ అండ్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు. మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే పెద్దలు, కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, గెలవంగానే పొంగిపోవద్దు, గెలవంగానే అహంకారం ఎత్తికెక్కొద్దు, మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అలకగా తీసుకోవద్దు, కార్యకర్తలను అలకగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నేను ఏ వేదిక మీద ఉండే పెద్దలు నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారు, వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, గెలుపులో పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠం ఉంటుంది. గెలుపులో కూడా ఖచ్చితంగా పాఠాలు ఉంటాయి. జనగామ నియోజకవర్గంలో మనకు 29,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ నా లెక్క ప్రకారం 40-45,000 ఓట్ల మెజారిటీ వచ్చేది ఉండే. మన గణపురంలో 38,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ పోయినసారి రాజయ్య గారికి 53,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఇంకా మెజారిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే గెలువంగానే మైమరిచిపోయి ఇక మాకు ఎదురు లేదు అనే ధీమా కాకుండా పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేసుకుందాం, కార్యకర్తల్ని ఎట్లా బ్రహ్మాండంగా పెంచుకుందాం, మళ్ళీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాబోయే 6-7 మాసాల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాబోయే 7 నెలలు
మన పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పుడు మీరు మా కోసం కష్టపడ్డారు కార్యకర్తలు. శాసనసభలో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది మీరు. ఇప్పుడు మేము మీకోసం కష్టపడాలి. ఈ 7 నెలలు పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి పార్లమెంటు అభ్యర్థి దాకా అందరం కూడా మీకోసం ఈ 7 నెలలు పూర్తిగా మీరు మా కోసం ఎట్లానైతే ఆహారము నిద్ర మాని గడిచిన 4 నెలలు పనిచేసినారో అదే స్థాయిలో మీకోసం పార్టీని నడిపించి పనిచేయించి విజయ బావుట ఎగరవేయాల్సిన బాధ్యత మా అందరి మీద మనందరి మీద ఉన్నదనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. హైకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది, మీకు తెలుసు, ఆదేశం ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ సాధ్యమైనంత వరకు పార్టీ శ్రేణులను ఉద్యుక్తులను చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో మెరుగైన అభ్యర్థిని నిలబెట్టి మిగతా వాళ్లకు వేరే అవకాశాలు, సింగిల్ విండో ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర అవకాశాలు, నామినేటెడ్ పదవులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సెక్రటరీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే 7 మాసాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా పంచాయతీ ఎన్నికల తర్వాత మరి సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదే రకంగా ఇతర ఎన్నికలు కూడా ఈ 7-8 నెలల కాలంలోనే జరగవలసిన అవసరం, ఎందుకంటే వాటి పదవీ కాలం అన్ని కూడా అయిపోతున్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా ఒక చేసినారు, ఎవరు ఎంత సమర్థవంతంగా పనిచేసినారు అనే సంపూర్ణమైన సమాచారం ఈరోజు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. నియోజకవర్గాల నాయకుల దగ్గర, మండల నాయకుల దగ్గర సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన అవగాహన మనకు ఉన్నది. నా విజ్ఞప్తి మన వేదిక పైన ఉన్న నాయకులతో అందరితో కూడా, దయచేసి రాబోయే 7 నెలల్లో సరైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో సరైన పునాది పడితే పటిష్టమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పాటు చేసుకుంటే దశాబ్దాల పాటు చెక్కు చెదరని తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను మలుచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మన కళ్ళ ముందు ఉందనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఒకసారి పరిస్థితిని అవలోకనం కూడా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు అడ్డంబడిపోయి ఉన్నది, ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు, ఇప్పట్లో లేచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు గడ్డాలు తీయాలన్నా వద్దా అని చెప్పి ఎక్కడో అక్కడ తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను, కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ ఈరోజు తలకాయలు పట్టుకొని కూర్చునే పరిస్థితున్నది. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా, ఇంటి కిరాయి కడతామన్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టినా, సోనియా గాంధీని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా, తెలంగాణ ప్రజలు మాత్రం మా నాయకుడు కేసీఆర్ అనే మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దసిపోయి పడిపోయి ఉన్న పరిస్థితి. కొత్తగా వారికి తెలుసు, వారికి మొన్న మనకు వచ్చిన మెజారిటీలు, ప్రజలిచ్చిన తీర్పు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పవనాలు వీస్తున్నాయో, ఎట్లా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో ఒక చెక్కు చెదరని విశ్వాసం కుదురుకున్నదో మొన్నటి ఫలితాలు బట్టే చెప్పొచ్చు. అందుకే బహుశా పార్లమెంటుకు కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి ఉండదు. అట్లని చెప్పి మనం అహంకారంతో పోవడం మంచిది కాదు. మనం తప్పకుండా అన్ని రకాలుగా ఎక్కడికక్కడ పూర్తిగా అవలోకనం చేసుకోండి. ఉదాహరణకు నేను సిరిసిల్లలో చేసిన ఒక చిన్న కార్యక్రమం, మేమేం చేసినామంటే సిరిసిల్లలో ప్రతి బూతు వచ్చే ఓట్ల శాతం పెంచాలి, అట్ల కొట్లాడితే ఏ ఊరోళ్ళు ఆ ఊరు విడిచిపెట్టి విడిచిపెట్టకుండా, నేల విడిచి సాము చేయకుండా, కొత్తగానే అక్కడ ఇక్కడ ఆగమాగం కాకుండా, ఏ ఊరోళ్ళు ఆ ఊర్లోనే, ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే కథానాయకులై గట్టిగా కదిలితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని అనుకున్నాం. అనుకున్నట్టే నేను కూడా మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో మొన్న కొట్లాడింది 4వ ఎన్నిక, నా 3 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మొన్న అత్యధిక మెజారిటీతో 89,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే దానికి కారణం మా సిరిసిల్ల కార్యకర్తలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే రకమైన సూత్రాన్ని రేపు పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ,
వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ దాకా ఇదే రకమైన సూత్రాన్ని అనుసరిస్తే, బూత్ కమిటీల నిర్మాణాన్ని పటిష్టంగా చేసుకుంటే, ప్రతి పది ఇంట్లకు ప్రతి ఇండ్లకు ఒక కార్యకర్త మన నాయకుడు ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఆ పది ఇండ్లలో ఉండే ఓట్లు మనకు పడే విధంగా ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే మనం అనుకునే గెలుపు అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే ప్రజలు మనకు సానుకూలంగా ఉన్నారు, ప్రజలు మన పట్ల సుముఖంగా ఉన్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు కేంద్రంలో రేపు ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కూడా శాసించి మన దగ్గర ఉండే 16 పార్లమెంట్ స్థానాలకు గాను 16 గెలుచుకొని ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి అనే ఒక తాపత్రయం తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఉన్నది. కాబట్టి ఆ తాపత్రయాన్ని, ఆ ఆరాటాన్ని, మన పట్ల ఉన్న సుముఖతను ఓట్ల రూపంలో మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, వారి పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చినారు. మనం ముందే చెప్పినాం, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంత అయితే అని చెప్పినాం. చెప్పినట్టుగానే 100 కాదు, 103 స్థానాల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జాతీయ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు వాటి వైపు చూడడం లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు ఎవరి దిక్కైనా చూస్తున్నారు అంటే మన దిక్కే చూస్తూ ఉన్నారు. అందుకే ఈ 7 నెలల కాలంలో సొసైటీ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా మనం ఒక వ్యూహాన్ని రూపొందించుకొని కార్యకర్తలందరినీ కూడా సైనికుల్లా తయారు చేసి 7 నెలల పాటు నిర్విరామంగా వారి కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉందని ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్టీ కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఈ 7 నెలల తర్వాత అక్కడితో మన జనగామ పట్టణంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నాటికే జిల్లా పార్టీ కార్యాలయం సిద్ధం కావాలి. వరంగల్ జిల్లాలో అక్కడ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం సిద్ధం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి. రేపు ఇంకో 2 జిల్లాలు కలిపితే 33 జిల్లాలు కాబోతా ఉన్నాయి. ఈ 33 జిల్లా కేంద్రాల్లో కూడా రాబోయే 6 మాసాల లోపలనే పార్టీ కార్యాలయాలు కూడా నిర్మాణం చేసుకుందాం. అనుబంధ సంఘాలను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. మన కార్మిక విభాగం కానీ, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను బీసీ విభాగం కానీ, దళితుల సంక్షేమానికి సంబంధించి ఎస్టీసెల్ కానీ, గిరిజన సంక్షేమానికి సంబంధించి ఎస్టీసెల్ కానీ, మైనారిటీ సంక్షేమానికి సంబంధించి మైనారిటీ సెల్ కానీ, కుల వృత్తుల కోసం మనం చేస్తున్న కార్యక్రమాలు, గీత కార్మికుల కోసం కానీ, నేతన్నల కోసం కానీ, అదే రకంగా ఇతర కుల వృత్తుల వారి కోసం కానీ మనం చేస్తున్న కార్యక్రమాలు, మన బలహీన వర్గాల సెల్ ద్వారా, అనుబంధ సంఘం ద్వారా పటిష్టమైన శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి గ్రామస్థాయి కార్యకర్త దాకా కూడా చేరవేద్దాం. ప్రజలను పూర్తి స్థాయిలో మన వైపు మలుచుకుందాం. అదే రకమైన కార్యక్రమాలను ప్రతి అనుబంధ సంఘానికి కూడా తర్ఫీదునిచ్చి ఈ కట్టుకోబోతున్న కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో నిత్యం కలకలలాడుతూ ఉండే విధంగా ఒక్క మాట మాత్రం నేను ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళలో కొంతమందికి మాకు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి గెలిచే అవకాశం వచ్చింది. కానీ ఇవాళ మేము ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినాము, ఎంపీలుగా గెలిచినాము అంటే పార్టీ ఉండబట్టే గెలిచినాం, కానీ పార్టీ లేకుండా మేము ఎవరం లేమనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున జనగామలో ఇక్కడ ఏర్పాటు చేయబోయే జిల్లా పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఎప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టినా, ఎప్పుడు ఏదైనా పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాల్సి వచ్చినా అక్కడే కూర్చొని, అక్కడే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మన కార్యకర్తలందరికీ సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి వారు కూడా కృషి చేస్తారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా రేపటి రోజున మంత్రివర్గంలో ఇక్కడి నుంచి ఎవరో ఒకరు ప్రతినిధులు కూడా తప్పకుండా మన జిల్లా నుంచి ఉంటారు. ఉన్నవారు కూడా మంత్రులుగా కేవలం ప్రభుత్వ ఇష్టావధులకే పరిమితం అయిపోయి జిల్లా పార్టీ కార్యాలయాన్ని పట్టించుకోకుండా, అట్లా కాకుండా జిల్లా పార్టీ కార్యాలయంలో కూర్చొని పార్టీ శ్రేణులతో సమావేశమై అక్కడి నుంచే దిశానిర్దేశం చేసే దిశగా కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తామనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట అంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అల్టిమేట్గా 2వసారి గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే దక్షత
మన పార్టీ నాయకుడు మన అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది వారు చూసుకుంటా ఉన్నారు. కానీ పార్టీ వైపు పటిష్టం చేసుకుంటూ పార్టీ నాయకులందరికీ కూడా సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలందరికీ అదేవిధంగా మన నాయకులకు కూడా అందులో భాగంగా అందే విధంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకే మరి దయాకర్ రావు గారు గుర్తు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక చిట్టి ఇచ్చినారు, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు. వరంగల్కు ఉండే విశిష్టత నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ముఖ్యమైన నగరం, రెండవ అతిపెద్ద నగరం వరంగల్ పట్టణం అనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఉండే ఈ కారిడార్ను ఒక పారిశ్రామిక కారిడార్గా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా గతంలోనే చేసినారు. ఈసారి దాన్ని అమల్లోకి కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. మధ్యలో యాదాద్రిని అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా ఇప్పటికే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పద్మశాలి సోదరులు నేతన్నలు పెద్ద ఎత్తున ఉన్నారు, వారి కోసం ఒక మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా మన పార్టీ పరంగా కూడా మనం ఆ విషయాన్ని కూడా డిమాండ్ చేసి తప్పకుండా సాధించుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు గెలవంగానే ప్రజలను మర్చిపోయి కార్యకర్తలను మర్చిపోయి నేల విడిచి సాము చేస్తే ఏ పార్టీ కూడా దీర్ఘకాలం మనలేని పరిస్థితి ఉంది. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు పదే పదే గుర్తు చేస్తున్న మాట, పదే పదే చెప్తున్న మాట, ఎదిగిన కొద్దీ ఒదగాలే, తప్పకుండా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణభూతులైన దానికి కీలక ఆయువు పట్టుగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలను తప్పకుండా కాపాడుకోవాలనే మాట వారేదైతే చెప్పినారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ శిక్షణ కార్యక్రమాల రూపంలో కానీ మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లవేళలా మీకు అండగా ఉంటూ సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెద్దలు కడియం శ్రీయర్ గారు చెప్పినట్టు ఒక పటిష్టమైన పునాది వేసి రాష్ట్ర పార్టీని, జిల్లా పార్టీని, మండల పార్టీని, గ్రామ శాఖను, బూత్ కమిటీల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి దాకా, పల్లె నుంచి పార్లమెంటు దాకా ఏ ఎన్నిక వచ్చినా అన్ని ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేసే దిశగా, ప్రజలకు అడుగడుగున అండగా ఉండే దిశగా కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతామని చెప్పి కూడా గుర్తు చేస్తూ మీ అందరికీ ముగించే ముందు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా. జిల్లా కార్యాలయాల నిర్మాణం 3 నెలల్లో పూర్తవుతుంది. తదనంతరం అవసరమైతే నియోజకవర్గాల కార్యాలయాలు కూడా నిర్మాణం చేయాలనే ఆలోచన మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కార్యాలయాల నిర్మాణం ఎందుకు అవసరమంటే పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి పోతే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే భరోసా ఇవ్వడానికి అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ అందరికీ ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరి పార్టీ పటిష్టతకు పనిచేస్తానని మీ ఆశీర్వాదానికి, మీ అభిమానానికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మళ్ళీ తొందరలోనే తప్పకుండా నియోజకవర్గాల వారీగా కలుసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ జిల్లా పెద్దలందరికీ, వరంగల్ పూర్వ జిల్లా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.